ఓం శ్రీ మాత్రే నమహం, ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం. అందరికీ నమస్తే. చూడండి, ఈ యొక్క వీడియోలో భార్యాభర్తలకు సంబంధించి వారి ఇద్దరి మధ్య మంచి ప్రేమ కలగాలి, వారి మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదు, ఒకవేళ ఏదైనా గొడవలు ఉన్నా కూడా ఆ గొడవలన్నీ కూడా తగ్గిపోవాలి, అంటే సమస్య పోవాలి. అలాగే వారి మధ్య ఉన్న చికాకులు, మనస్పర్ధలు, ఎడబాట్లు ఏదైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోవాలి. అలాగే వారిద్దరి మధ్య మంచి అమితమైన ప్రేమ కలగాలి. మరి ఇవన్నీ జరగాలి అంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే చిన్న పరిహారం మీరు చేయండి. మరి నేను చెప్పబోయే పరిహారములన్నీ కూడా మూలికా తంత్ర ప్రకారంగా నేను సేకరించి నేర్చుకున్న విషయ పరిజ్ఞానం అనేది మీకు వీడియోస్ రూపంలో అందిస్తూ ఉన్నాను. మరి మూఢనమ్మకాలు అనేది ప్రోత్సహించే వీడియోస్ నేనైతే చేయను. ఈ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి, వాటికి ఒక శక్తి అంటూ ఉంటుంది. మరి ఒక్కొక్క మూలికని, ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్క సమయంలో తీసుకొని కనుక మనం ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే ఎన్నో రకాల సమస్యలు మనకు తగ్గుతాయి. మరి ఈ చెట్లు అనేవి మనకు ఔషధాల పరంగానే కాకుండా జీవిత జాతక సమస్యలను కూడా తగ్గిస్తాయి. మరి ఒకసారి మనం దత్తాత్రేయ స్వామి మూలికా తంత్రం కనుక మనం చూసినట్లయితే అందులో మొక్కలు, చెట్లు, బతనికలు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కార మార్గం అనేది స్వామివారు యొక్క తంత్రంలో చెప్పబడి ఉన్నారు. అంటే కొన్ని చెట్లకి పవర్ ఉంటుంది, కొన్ని చెట్లని మనం పూజించడం ద్వారా మనకు ఆ పవర్ అనేది వస్తుందన్నమాట. దాని ద్వారా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా సమసిపోతాయి. మరి ఈ వీడియోలో నేను చెప్పబోయే పరిహారానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, స్త్రీ పురుషులకు సంబంధించి భార్యాభర్తలు కానివ్వండి, లేదంటే కుటుంబంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు వారి మధ్య ప్రేమ కానివ్వండి, ఎవరి మధ్య అయినా సరే మనస్పర్ధలు వస్తున్నప్పుడు, మనస్పర్ధలు వచ్చి వారి మధ్య గొడవలు అవుతున్నప్పుడు ఆ గొడవలు అవ్వకూడదు. ఒకవేళ భార్యాభర్త మధ్య గొడవలు అయ్యి వాళ్ళు పూర్తిగా విడిపోయారు అనుకుందామండి, విడిపోయినా కూడా మరి ఇద్దరికీ ప్రేమ ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి ఎవరికో ఒకరికి ప్రేమ ఉంటుంది. ఖచ్చితంగా స్త్రీ పురుషుల్లో ఎవరికో ఒకరికి ప్రేమ ఉంటుంది. మరి వాళ్ళు ఆ ప్రేమతో విడిపోయినా కూడా నిత్యం కలుసుకుంటే బాగుండు అనుకుంటూ ఉంటారు. ఏదో ఆవేశంలో తెలుసో తెలియకో దూరం చేసుకున్నాం, ఇప్పుడు మా తప్పు తెలుసుకున్నాం, దగ్గరైతే బాగుండు అనుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి వారు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం ద్వారా మనసు తృప్తి అనేది ఉంటుంది, అలాగే పరిహారములు కూడా పనిచేయటం ప్రారంభమవుతాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనకు ఒక సమస్య ఉన్నప్పుడు మనం ఎవరికో ఫోన్ చేసి ఎవరినో కలిసి మాకు సమస్య తీర్చండి అని డబ్బులు ఇచ్చి మోసపోయే కన్నా, ఎందువల్ల ఈ మాట అంటున్నానంటే, అందరూ మోసగాళ్ళు అని నేను అంటలేదు, కానీ కొంతమంది గురువుల పేరుతో చలామణి అయ్యి, అంటే సంఘ విద్రోహక శక్తులు ఈ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంలో గురువుల పేరుతో చలామణి సమస్యలు ఉన్న వారిని, వారి యొక్క బలహీనతల్ని క్యాచ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఎవరిని నమ్మి మోసపోవద్దు, మీ సమస్యని మీరే తొలగించుకోండి, ప్రకృతి సేవ చేయండి, ప్రకృతినే నమ్మండి, ప్రకృతి నిజం, ప్రకృతిని ఆరాధించండి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య, ఇద్దరి మధ్య మంచి ప్రేమ ఉండాలి అంటే ఆ పరిహారం ఏంటో ఒకసారి చూద్దామండి. ఇది మీరు బాగా గమనించండి. దీన్ని నాగజముడు అంటారు, నాగజముడు చెట్టు. మరి ఇది జముడు జాతికి చెందిన చెట్టు, అంటే బంతజముడు, కాడజముడు, బ్రహ్మజముడు ఇలా రకరకాలుగా ఉంటాయి. అంటే ఇది నాగజముడు అనేది జముడు జాతికి చెందిన చెట్టు. అయితే ఈ నాగజముడిని మనం ఆరాధించడం ద్వారా, పూజించడం ద్వారా మన సమస్య అయితే పరిష్కారం అవుతుంది. అంటే భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి, వారి మధ్య గొడవలు అవుతున్నట్లయితే గొడవలు అవ్వవు. ఒకవేళ ప్రేమలో కానివ్వండి,
భార్యాభర్తలు కానివ్వండి విడిపోయి ఉన్నట్లయితే, ఇది మీరు చేసినట్లయితే మళ్ళీ కలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మరి ఏంటి ఏం చేయాలి అంటే, ఏదైనా సరే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ రెండు రోజుల్లో ఒకరోజు, లేదు అంటే మీరు పుట్టిన వారం, మీరు పుట్టిన వారం అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలామందికి పుట్టిన వారం తెలియదు, అంటే ఆది నుంచి శనివారం దాకా 7 రోజుల్లో ఉన్న ఒకరోజులో ప్రతి ఒక్కరు కూడా పుట్టే ఉంటారు. మరి పుట్టిన వారం తెలిసినట్లయితే ఆ రోజున చేయండి. మరి పుట్టిన వారం తెలియనట్లయితే మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానివ్వండి, ఏదైనా ఒక రోజున ఈ నాగజముడి చెట్టు వద్దకు మీరు రావాలి. ఈ నాగజముడి చెట్టు వద్దకు మీరు వచ్చి దీనికి మీరు పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలి. నాగజముడి చెట్టుని పసుపు నీళ్ళతో శుద్ధి చేసి తర్వాత దీనిపైన పసుపును చల్లండి, తర్వాత గంధం చల్లండి, కుంకుమ చల్లండి. తర్వాత ఈ నాగజముడి చుట్టూ 18 లేదా 41 ప్రదక్షిణ చేయండి. 18 లేదంటే 41 ఈ ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా మనం ఎవరినైతే అంటే మనం మనస్పర్ధలు వస్తున్న మన భర్త లేదంటే భార్య వారిని తలుచుకుంటూ మనం ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. అంటే నాగజముడి చెట్టుకు ప్రదక్షిణ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మన పుట్టినరోజున 18 లేదా 41 చేయండి. ముందు దీన్ని మీరు శుద్ధి చేయాలి పసుపు చల్లి. తర్వాత మీరు దీన్ని పూజించిన తర్వాత ఏదైనా సరే 3 రంగుల ధాన్యాలని మీరు నైవేద్యంగా పెట్టాలి. 3 రంగుల ధాన్యాలు. మరి చూడండి, పెసలు ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి, కందులు లేదంటే రాగులు ఇవి ఎరుపు కలర్లో ఉంటాయి, అలాగే ఏదైనా సరే గోధుమలు లేదంటే తెలుపుగా ఉండే బియ్యమైనా పర్వాలేదు. అంటే 3 రంగుల ధాన్యాలని 3 గుప్పెళ్ళు ఈ చెట్టుకు మీరు నైవేద్యంగా పెట్టాలి ప్రదక్షిణ చేసే ముందు. శుద్ధి చేసిన తర్వాత ప్రదక్షిణ చేసే ముందు ఈ యొక్క 3 గింజల్ని నానబెట్టి మీరు పెట్టండి. బియ్యం విడివిడిగా నానబెట్టండి, రాగులు పెసలు, రాగులు లేదా కందులు ఏదైనా 3 రంగులుగా నైవేద్యం పెట్టండి, ప్రదక్షిణ చేయండి. మీ యొక్క కోరికలు కోరుకోండి, మీ బాధలు చెప్పుకోండి, మీ మొక్కులు మొక్కోండి. తర్వాత మీరు ఇక ఇంటికి వెళ్ళవచ్చు. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, ఆ రోజు సాయంత్రం మీ యొక్క ఇంటి గుమ్మానికి చక్కగా పసుపు పూసి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజించి ధూపం వేయండి చాలు. మరి ఏంటి ఇవి చేయటం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే, మనలో ఉన్న చెడు ఏదైతే ఉందో ఆ చెడు తొలగిపోతుంది. ఈ నాగజముడి చెట్టుని ఎప్పుడైతే మనం పూజించి ఆరాధించామో, నాగజముడి చెట్టుని పూజించి ఆరాధించడం ద్వారా మన యొక్క పాప కర్మలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా మరొక విషయం ఏంటంటే, మీకు అవకాశం ఉంటే ఎక్కడైనా కానివ్వండి, మీకు అందుబాటులో ఉన్న చోట, మీ ఇంటి చుట్టుపక్కల రోడ్డు పక్కల ఒక నర్సరీలోకి వెళ్ళి ఒక నాగజముడి చిన్న మొక్కని మీరు తీసుకొచ్చి మీరు నాటండి. నాటి అది బతికేదా కాస్త నీళ్ళు పోయండి. ఎందువల్లంటే నీళ్ళు లేకుండానే నాగజముడు పెరిగే అవకాశం ఉంది, కానీ మొదటిసారిగా మీరు నాటి నీళ్ళు అయితే పోయండి. మొక్క నాటినప్పుడు నీళ్లు పోయటం అనేది మన యొక్క ధర్మం. ఏ చెట్టు అయినా సరే మీరు చూడండి, చిన్న మొక్కగా ఉన్నప్పుడు నీళ్లు పోయటం ప్రథమ ధర్మం. ఈ విధంగా కనుక మీరు నాగజముడి చెట్టుకి నేను చెప్పినట్టు మీరు చేశారు అంటే, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, ప్రేమ, ఈ ప్రేమ అనేది పెరుగుతుంది, మనస్పర్ధలు తగ్గుతాయి, గొడవలు సమస్య పోతాయి, అసలు గొడవలు అసలు రావు, ఇద్దరి మధ్య మంచి ప్రేమ పుడుతుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు విడిపోయి ఉన్నారనుకోండి, ఈ పరిహారం మీరు చేయడం ద్వారా మళ్ళీ ఇద్దరి మధ్య ప్రేమ ఆలోచన కలుగుతుంది. ఇది ప్రేమ కోసం చేయొచ్చు, కుటుంబంలో వ్యక్తుల కోసం చేయొచ్చు, భార్యాభర్తల కోసం చేయొచ్చు. అయితే నమ్మకంతో చేయండి, నమ్మకం లేకపోతే మీరు అసలు ఈ వీడియోలు చూడొద్దు, ఈ పరిహారం చేయవద్దు.
కాకపోతే ఈ పూజలు చేసే ముందు మీరు కుటుంబ సమేతంగా వచ్చి కూడా చేయొచ్చు. ఇక చూడండి, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.